విద్యుత్ సహకార సంఘాని ఏపీడిపి ఈసీఎల్ లో విలీనాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ర్యాలీ నిర్వహించారు। టీడీపీ కార్యాలయం నుండి తానిక మూడు రోడ్ల కోడలి వరకు తిరిగి అక్కడి నుండి ఆర్ఈసీఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు। ఆర్ఈసీఎస్ కార్యాలయం ఎదుట బైటాయించి ఆర్ఈసీఎస్ విలీనాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని నినాదాలు చేశారు। అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ లాభాల్లో నడుస్తున్న సంస్థ అని అటువంటి సంస్థను విలీనం చేయవలసిన అవసరం లేదని అన్నారు। వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఈసీఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు। ఎలాగంటే ఇంతకు ముందు పోల్కి ఒక 12000 రూపాయలు పడే పరిస్థితి ఉండేది। ఒక నాలుగు పోల్స్ ఉన్నాయంటే కొంత సబ్సిడీ వచ్చి ఆ రకంగా 30 నుంచి 40000 కట్టిన పరిస్థితి। కానీ ఈ రోజు రైతు నాలుగు పోల్స్ కి ఇంచుమించు 100000 రూపాయలు కడుతున్న పరిస్థితి వస్తుంది। అట్లాగే రెండో విషయం గ్రామాల్లో నాయకులు ఈ రెండు సంవత్సరాలు ఎలా ఉన్నారంటే ఒక పోలు కావాలన్నా మా దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకోండి, మేము చెప్తేనే పోల్స్ ఇస్తాము, మేము చెప్తేనే కనెక్షన్స్ ఇస్తాము అన్న పరిస్థితికి తీసుకొచ్చారు। గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ అట్లాగలేము। ఈ రకమైన పరిస్థితులు రెండు సంవత్సరాలుగా ఉంటే ఈ రోజు ఏం జరుగుతుందంటే మరీ దారుణంగా ఆర్ఈసీఎస్ అంటే చీపురుపల్లికి ఒక బ్రాండ్ ఇమేజ్, ఆర్ఈసీఎస్ అంటే చీపురుపల్లి ప్రజలకు ఒక వరం, ఉత్తమ సేవలని నాణ్యమైన విద్యుత్ని అందించే సంస్థ, ఇటువంటి సంస్థని ఈ రోజు ఏపీఈపీ డీసీఎల్ లోకి విలీనం చేసేస్తా ఉంటే వైకాపా నాయకులు ఏం చేస్తున్నారు, మన మంత్రి గారు మన ఎంపీ గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను ప్రెస్ ద్వారా। ఆర్ఈసీఎస్ లో ఉద్యోగులందరూ మెరుగైన సేవలు మనకు అందిస్తూ ఉండేవారు, ఎక్కడైనా ఇబ్బంది ఉంది అని చెప్పామంటే వెంటనే వచ్చి దాన్ని బాగు చేసేవారు, ట్రాన్స్ఫార్మర్ గురించి మనం అడిగామంటే ఒకటి రెండు రోజుల్లో పెడతా ఉండేవారు। మేము అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగులకు చేసి ఫోన్ చేసి ఈ రకంగా వైకాపాలు హింసిస్తున్నారండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏదైనా చేయండి అంటే ఓకేనండి చేస్తామని చెప్పి ఒకటి రెండు రోజుల్లోనైనా చేసే పరిస్థితి ఉండేది। మరి ఈ రోజు విలీనం అయిపోతే ఒక రైతు అనేవాడు వస్తే ఏపీఈపీడీసీఎల్ వారు కనెక్షన్ వెంటనే ఇస్తారా అండి? ట్రాన్స్ఫార్మర్ అనేది పాడైతేనో లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఈ సంస్థ వచ్చేసి వెంటనే ఏమైనా ఇస్తారా అండి? ఆర్ఈసీఎస్ లాగా జిల్లా మొత్తం మీద 31 మండలాల్లో వ్యవసాయ 31 నాన్ ఆర్ఈసీఎస్ 31 మండలాల్లో 30000 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి, అంటే మండలానికి 1000 కనెక్షన్లు మాత్రమే। కానీ ఆర్ఈసీఎస్ పరిధిలో 8000 కనెక్షన్లు ఉన్నాయి, అంటే మండలానికి 2500 నుంచి 3000 కనెక్షన్ల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు। ఎందువల్ల అయ్యింది ఇదంతా? ఆర్ఈసీఎస్ సంస్థ ఉండడం వల్ల అయ్యింది। అట్లాగే రెండో విషయం అండి, ఈ సంస్థ ఏమీ నష్టాల్లో ఉన్న సంస్థ కాదు, నెలకి 2 కోట్ల రెవెన్యూ